దీపావళి మరియు కార్తీక పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉండటం వల్ల ఎప్పుడు నోములు వ్రతాలు జరుపుకునే విషయంలో తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య సంఘం అధ్యక్షుడు శ్రీ దౌల్తాబాద్ వాసుదేవ శర్మ వివరణ ఇచ్చారు. ఈ నెల 24వ తేదీన సోమవారం ఉదయం నివాళులు తీసుకొని అదే రోజు సాయంత్రం నోములు వ్రతాలు చేసుకోవాలని మరియు కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం వల్ల పౌర్ణమి ముందు రోజు నోములు వ్రతాలు చేసుకోవాలని స్పష్టం చేశారు. దౌల్తాబాద్ వాసుదేవ శర్మ రాష్ట్ర అధ్యక్షులు ధూపదీప నైవేద్య అర్చక సంఘం హిందూ బంధువులకి విజ్ఞప్తి. ఈ శుభకృతనామ సంవత్సరంలో సూర్యగ్రహణం చంద్రగ్రహణముల వలన మనం అత్యంత విశేషంగా జరుపుకునేటువంటి దీపావళి కార్తీక పౌర్ణమి పండుగల్లో సందిగ్ధం వచ్చినటువంటి మాట వాస్తవం. అలాంటి సందిగ్ధాన్ని నివృత్తి చేసి ఈ యొక్క ప్రజలు సుఖశాంతులతో జరుపుకోవాలి పండుగలు కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ అర్చక సంఘాలన్నీ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీ సోమవారం రోజున ఉదయం మంగళహారతులు అంటే నివాళులు తీసుకొని సాయంకాలం పూట ధనలక్ష్మీ పూజలు జరుపుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా 25 అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉన్నది కాబట్టి ఆ రోజున కేదారేశ్వర గౌరీ నోములు అనగా దీపావళి నోములు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు, గ్రహణ దోషాలు ఉంటాయి. తదుపరి 26వ తేదీ గ్రహణ శూలలన్నీ వీడి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని 26 తర్వాత అంటే 27వ తేదీ నుంచి కార్తీక పౌర్ణమి లోపల 8వ తేదీ లోపల మనం దీపావళి నోములు కేదారేశ్వర వ్రతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కేదారేశ్వర వ్రతములు కార్తీక మాసంలో చేయవచ్చు, శివపార్వతుల యొక్క వ్రతం కాబట్టి కార్తీక మాసంలో చేయవచ్చు అని చెప్పి శివపురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అందువలన కార్తీక మాసంలో నోములు వ్రతాలకు విశేషము అని చెప్పడం జరుగుతుంది. ఇక కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉండటం వలన కార్తీక పౌర్ణమి రోజున కూడా నోములు కానీ కేదారేశ్వర వ్రతాలు కానీ చేసుకోవడానికి పనికిరాదు అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇంటి విషయాల్ని గమనించి హిందూ బంధువులందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పండుగలు జరుపుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మీ రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ధూపదీప నైవేద్య అర్చక సంఘం.